చిన్నస్వామి స్టేడియం వేదికగా నిన్న సోమవారం జరిగిన లక్నో సూపర్ జైన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక వికెట్ తేడాతో సూపర్ జైన్స్ థ్రిల్లర్ విక్టరీ సాధించింది అయితే లక్నో విజయానికి ఆఖరి ఓవర్లు ఐదు పరుగులు అవసరమయ్యాయి కీలకమైన చివరి ఓవర్ వేసేందుకు ఆర్సీబీ కెప్టెన్ డూప్లిసెస్ బంతిని హర్షల్ పటేల్ కి ఇచ్చాడు తొలి బంతిని జయదేవ్ ఉనద్గత్ సింగిల్ తీసి మార్క్ వుడ్ కు స్ట్రైక్ ఇచ్చాడు రెండో బంతికి వుడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు అనంతరం క్రీజులోకి వచ్చిన బిష్టోయ్ మూడో బంతికి రెండు పరుగులు తీశాడు నాలుగో బంతికి బిష్టోయ్ సింగిల్ తీసి ఉన్నద్గత్ కు స్ట్రైక్ ఇచ్చాడు దీంతో స్కోర్లు లెవెల్ అయ్యాయి అయితే ఐదో బంతికి ఉన్నద్గత్తు పెవిలం చేరాడు చివరి వికెట్ గా అవేస్ ఖాన్ లోకి వచ్చాడు ఆఖర్ బంతికి లక్నో విజయానికి ఒక్క పరుగు అవసరమైంది హర్షల్ వేసిన ఆఖర్ బంతిని వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ అందుకోవడంలో విఫలం కావడంతో అవేష్ బిస్టోయ్ బైస్ రూపంలో పరుగు తీసి లక్నోకు చిరస్మణీయ విజయాన్ని అందించారు ఆఖరి బంతికి విజయం సాధించగానే లక్నో డగౌట్ సంబరాల్లో మునిగిపోయింది అయితే విన్నింగ్ సెలబ్రేషన్ చేసుకునే క్రమంలో అవేస్ ఖాన్ హద్దులు మితిమీరాడు ఆఖరి బంతికి పరుగు తీసిన వెంటనే అవేస్ ఖాన్ తన హెల్మెట్ ను నేలకేసి కొట్టాడు ఇప్పుడు ఈ విషయమే వైరల్ అవుతుంది దీంతో నెటిజియన్ లో ఖాన్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు కనీసం బంతినే టచ్ చేయలేకపోయావు ఓవర్ ఓవరాక్షన్ అవసరమా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఏదో భారీ ఇన్నింగ్స్ ఆడిని ఒక్కనివే ఒంటి చేత్తో గెలిపించినట్టుగా హెల్మెట్ నే కొట్టావు అంటూ మరికొంతమంది నెటిజన్లు షటెల్ వేస్తున్నారు కాగా హవేస్కన్ ఈ మ్యాచ్ లో బౌలర్ గా దారుణంగా విఫలమయ్యాడు నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా యాభై మూడు పరుగులు సమర్పించుకున్నాడు